హాయిగా వారి దిల్లీ శాంతియుతంగా సురభితంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి. ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు నిండు నూరేళ్ళు సుఖంగా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలనేది మన వేదంలో చెప్పిన మాట. అయితే 100 ఏళ్ళు బ్రతకడం ఎలా? మన పూర్వీకులందరూ, మన ఋషులు, మా మహర్షులు, మన పెద్దవాళ్ళు వాళ్ళందరూ ఏంటంటే, మనం ఎలా ఉంటే, అంటే ఈ భారతదేశం గొప్పతనం ఏంటంటే, ఇక్కడున్నీ వనరులు ఏ దేశంలో లేవు, అందుకే దీన్ని పుణ్యభూమి కర్మభూమి అని అన్నారు. అయితే ఇక్కడున్నటువంటి అనువైన వాతావరణం ఏ దేశంలో లేదు. ఒక మనిషి 100 ఏళ్ళు బతకడానికి సహజంగా ఎన్నో వనరులు ఉన్నాయి. ఇక్కడ పంచభూతాలు సహజంగా ఉన్నాయి, వాటితో మనిషి ఎలా జీవిస్తే 100 ఏళ్ళు దాటి హాయిగా బతుకుతాడో అలా ఉండడానికి మన సంస్కృతులను సాంప్రదాయాలని మనకి ముడివేశారు, అంటే వాటిలో ఇమిడిచారు అన్నమాట. అప్పుడంతా శాస్త్రం, ఇప్పుడు సైన్స్. ఎప్పుడు కూడా సైన్స్ కన్నా శాస్త్రం చాలా గొప్పది. అంటే ప్రకృతికి దగ్గరగా ఉంటే సెంచరీ కొట్టేస్తూ ఉంటాయి, ప్రకృతికి దగ్గరగా జీవిస్తే 100 ఏళ్ళు హాయిగా ఉంటామంట. మన మనిషి లైఫ్ జీవితకాలం ఎంత అంటే, ఎంతండి మన జీవితం ఒక మనిషి? అమ్మా అమ్మా, ఇంకా మామగారు 120 చెప్పారు, ఇంకేమైనా చెప్పగలరా? ఒక మనిషి జీవితకాలం 120 సంవత్సరాలు. ఇంకా ముందుకెళ్తే మామగారు పెద్దవాడు కూడా కరెక్ట్గా చెప్పారు, ఇంకొంచెం ముందు వల్ల అయితే 140 అని చెప్తారు. 140 వేలు ఉండేది ఒకప్పుడు, తర్వాత 120కి వచ్చింది. 120 సంవత్సరాల మాట ఎప్పుడంటే ఒక 30 ఏళ్ళ క్రితం, ఎప్పుడో సంవత్సరాలు 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు అయిపోవాలి. 30 సంవత్సరాల క్రితం ఒక మనిషి జీవితకాలం 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు 100 ఏళ్ళు దాటాక 120 మధ్యలో సహజంగా తిరుగుతూ తిరుగుతూ ఏ జబ్బులు లేకుండా సహజ మరణం పొందేవారు. అలా సహజ మరణం పొందేవాళ్ళు 195 మంది ఉండేవారు. 5 మాత్రమే యాక్సిడెంట్లుగానో జబ్బు చేసి చచ్చిపోయారు మన భారతదేశంలో. అలాంటి దాన్ని మనం ఇప్పుడు ఈ 30 ఏళ్ళ గ్యాప్లో మనం 60-70 ఏళ్ళకి తెచ్చుకున్నాం. కొన్ని 60-70 ఏళ్ళు హ్యాపీగా ఉన్నామంటే 30 ఏళ్ళ నుంచే జబ్బులతో ఈడుస్తున్నాం. ఒకప్పుడు మనకి తెలియని జబ్బులు పదాలు ఇవన్నీ, బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్ ఇలాంటివన్నీ మనకు తెలియనివి. అసలు భారతదేశంలో అవన్నీ ఎవరన్నా థైరాయిడ్ అంటే ఆశ్చర్యంగా చూసేవాళ్ళం. ఒక 30 ఏళ్ళ క్రితం, ఇక్కడ చాలా లాంగ్ ఏం కాదు, అతి తక్కువ సమయంలో ఆశ్చర్యంగా చూసిన పరిస్థితి మనది. ఒకప్పుడు థైరాయిడ్ అంటే ఆశ్చర్యం, ఒక ట్యాబ్లెట్ తెచ్చుకోవాలంటే ముంబై లెటర్ రాసి తెప్పించుకోవాలి అప్పుడు థైరాయిడ్ ఎవరికైనా వస్తే. ఈరోజు చాక్లెట్లు దొరికేస్తున్నాయి. ఈ డిసీజెస్ అన్నీ ఇప్పుడు కామన్, ఎంత పిల్లలు అడిగితే చెప్పేస్తారు, ఇంట్లో ఎల్కేజీ స్టూడెంట్ అడిగి చెప్తారు క్యాన్సర్ అంటే ఏంటో. సో మనం 30 ఏళ్ళ నుంచి, 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచే మనం ఈ పెద్ద పెద్ద జబ్బులకి జబ్బుల్లో పడి మిగతా జీవితాన్ని ఏడుస్తున్నాం. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్ని రకాల ఇబ్బందులు. ఒక్కరికి ఇంట్లో బాగోపోతే ఇల్లంతా గొల్లే, అందరికీ ఇబ్బంది. ఒకప్పుడు లేవు ఇవన్నీ. ఎందుకు ఇలా వచ్చాయంటే అందరిని అడిగితే అందరూ చెప్పేది ఏంటంటే, ఈ పొల్యూషను, ఇదంతా కల్తీ అయిపోయింది, అందుకే మనం ఇలా అయిపోయాము అని చెప్తారు. అది కరెక్టే, కానీ వాస్తవానికి అది 10% మాత్రమే. నిజానికి చెప్పాలంటే అది 10% పొల్యూషన్లు, కల్తీలు ఇవన్నీ మనం ముంచినాయి, కొమ్ముంచిని 10% మాత్రమే. ఎక్కువ శాతం మనం పోయింది ఎలా అంటే, ఈ ప్రకృతి దూరం అయిపోయాం, ఈ పంచభూతాలకి దూరం అయిపోయాం. పొద్దుటే సూర్యోదయం చూసేవాళ్ళు ఎంతమంది అండి? ఉదయాన్నే సూర్యోదయం చూసేవాళ్ళు ఎంతమంది? పౌర్ణమి వెన్నెల చూసేవాళ్ళు ఎంతమంది? నిండు పౌర్ణమి వెన్నెల. మనకి పగలికి రాత్రి తేడా లేకుండా పోయింది. అంటే అలాంటి ఒక బిజీ లైఫ్ని మనం క్రియేట్ చేసుకుని ఒక పద్మవ్యూహంలో కొట్టుకుంటున్నాం మనం. అంటే తప్పించుకోవడానికి వీలైన పరిస్థితుల్లో ఇరుక్కుపోయాం. ఈ నేచర్కి దూరం అయిపోయి, ప్రకృతి దూరం అయిపోయి, మనం కాంక్రీట్ జంగిల్ కట్టేసుకుని మన సంస్కృతి సాంప్రదాయాలన్నీ పక్కన పెట్టేసి ఇవన్నీ మూఢాచారాలు ఇలాంటివన్నీ ఎవరో చెప్తే మనం తప్పుతో పట్టించారు. వాళ్ళందరూ పట్టిస్తే మనం ఏం చేసామంటే, అది తప్పు, మనం ఇప్పటిదాకా చాలా మూఢంగా ఉన్నాం, మనం చదువుకోలేదు, మనకి చదువు లేకలా తయారయ్యాం అని మనం సైన్స్ టెక్నాలజీ అనుకుంటూ మనం దాన్ని వదిలేసి మనం ఇటువైపు పడి ప్రకృతి దూరం అయిపోయాం. ప్రకృతి ఎంత దూరం అయిపోతే అంత లైఫ్ స్పాన్ తగ్గిపోద్ది అనమాట. అలా మనం దూరం అయిపోవడం వల్ల ఈ సమస్యలు మెయిన్ కారణం అదే, ఈ ప్రకృతి దూరం అయిపోవడం ఒక కారణం. అంటే దూరం అయిపోవడం అంటే ఏం కాదండి, తినే టైంకి తింటలేదు, పడుకునే టైం పడుకోవట్లేదు, పని చేసిన టైంలో పని చేయట్లేదు. అంటే ఎప్పుడు శరీరం అలసి పనిచేయాలి, కష్టపడాలి, ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలి, ఎప్పుడు దీనికి ఆహారం ఇవ్వాలి,
ఎప్పుడు దీనికి మనశ్శాంతిని ఇవ్వాలి, అవన్నీ మనం మిస్ అయిపోయాం. పూర్వం మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఆ సాంప్రదాయ జీవన విధానంలో ఇవన్నీ ఉండేవి, అవన్నీ లింక్ చేశారు మనం. తెలివి చాలా తెలివైన వాళ్ళు, వీళ్ళు ఎప్పటికైనా చెదిరిపోతారు, వీళ్ళంతా స్వభావం మారిపోద్ది, రాబోయే రోజుల్లో ఇలా ఉండదు, కలియుగంలో చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి కనీసం వీళ్ళు సంవత్సరానికి ఒకసారైనా పాటిస్తారని మన ఆ సంస్కృతి పండగలు పెళ్ళిళ్ళు కార్యక్రమాలు శుభకార్యాలు అన్నిటిలో అట్లని ముడివేశారు. అంటే నేచర్కి ఎలా కనెక్ట్ అవ్వాలో అవన్నీ మనకి ఆ ముడివేసి వెళ్ళిపోయారు. అందుకేంటంటే మనం అవన్నీ మర్చిపోయి దూరం అయిపోయాం. అసలు ఈ దూరం అయిపోవడం పెద్ద సమస్య అనమాట. అదే ఆ దూరం అయిపోవడం ఒకటి. ఇంకా రెండోది ఏంటంటే ఆహారం. ఆహారం అంటే ఇప్పుడు అందరూ ఏమంటారంటే అన్నీ కల్తీ కూరగాయలు, కల్తీ మందు కొట్టిన ధాన్యాలు అన్నీ అంతా పెస్టిసైడ్ వ్యవసాయం, అట్లా కెమికల్స్ ఉన్నాయి చాలని. సో అవన్నీ తినేయడం వల్ల మనం ఇలా అయిపోతున్నాం అని మనం ఇప్పుడు మార్చుకుంటున్నాం పంద. అది కాదు, అంతకన్నా పెద్దది ఏంటంటే ఆహారం అంటే అర్థం ఏంటంటే మనం ఆయుర్వేదంలో చెప్పింది ఏంటంటే ఆయుర్వేదం అంటే జబ్బు వచ్చాక వైద్యం చేయడం కాదు, అసలు జబ్బు రాకుండా ఎలా ఉండాలో చెప్పేది ఆయుర్వేదం. 70-80% మనిషి 100 ఏళ్ళు ఎలా బతకాలో చెప్పేదే ఆయుర్వేదం. జబ్బులు రాకుండా ఉంచడమే ప్రధాన కర్తవ్యం ఆయుర్వేదం. అలాంటి దాన్ని మనం జబ్బు వచ్చాక ఏ జబ్బు వచ్చినా ఆయుర్వేదం తగ్గిపోతుందని తిరుగుతుంటాం మనం. మన పిచ్చి ఏం తగ్గదు వాళ్ళు తెలుసు. జబ్బు వచ్చాక వైద్యం చేయడం కన్నా జబ్బు రాకుండా ఎలా ఉండాలో చెప్పాలని చెప్పేసి వాళ్ళు అన్ని మనకు చెప్పలేరు. మనం అవన్నీ వదిలేసి జబ్బు వచ్చాక ఆయుర్వేదం అని అదే పట్టుకుని ఏర్పడుతున్నాం. అలాగే జబ్బు రాకుండా ఎలా ఉండాలో చెప్పేదే మన సంస్కృతి సంప్రదాయం. అయితే ఆహారం